हेलो गुड इवनिंग वेलकम बैक टू माय चैनल अंदर एला एम चेस्तुन्नारु ना कमेंट शेयर चेयंडी। सो नाकैते हेल्थ बागालेदु अंदुके वीडियो अपलोड चेयलेदु। एक्चुअली लाइव चेद्दाम अनुकुन्ना बट लाइव एमैंदंटे अदी सिग्नल उंडट्लेदु। नेट पेट्टिंचुकुंदाम अनि चूस्तुन्ना कानी एप्पुडोकप्पुडु वेसेवि लाइव कोसम एंदुकु। इप्पुडु मोबाइल्स लोने वच्चेस्तुन्नायि कदा सॉफ्टवेयर्स मनम లైవ్ చేసుకోవడానికి క్రోమ్ లోకి వెళ్ళి మంచిగా లైవ్ చేసుకోవచ్చు। సో ఎప్పుడైనా సిగ్నల్ ఉన్నప్పుడు ట్రై చేయొచ్చు కదా ఎందుకు పెట్టించుకోవడము నెట్ అవసరమా అన్న థాట్ ఉంది। సో ఇదైతే మా మెస్సీ హౌస్ బీరువా సర్దుదామని ఉన్న బట్టలన్నీ తీసి అక్కడిక్కడ వేసిన ఇప్పుడేమో నాకు హెల్త్ బాగుండట్లేదు। సో చిన్న సర్దుకోవాలని చూస్తున్నా। ఈరోజు అయితే వ్లాగ్ నేను మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తున్నాను మీకు। అండ్ ప్రశాంతకైతే ఇంకింతే అండి। ఈరోజు నేను నిన్న మొన్న కొంచెం బిజీ ఉండే ఏంటంటే మొన్న బయటికి వెళ్ళడం అయింది నిన్న బయటికి వెళ్ళడం అయింది। సో దానివల్ల స్ట్రెయిన్ ఎక్కువైనా నాకు ఇమ్యూనిటీ కొంచెం వీక్ ఏంటంటే ఒక డే వర్క్ చేసినా అంటే ఒక వారం రోజులు రెస్ట్ తీసుకునే అంత గ్రేట్ ఇమ్యూనిటీ ఉందన్నమాట నాకు। సో అందువల్ల ఇమ్యూనిటీ వీక్ ఎక్కువ వీక్ ఉంటుంది నాకు। సో అందువల్ల నాకు ఎక్కువ వర్క్ చేయలేను చాలా తొందరగా స్ట్రెయిన్ అయిపోతాను నేను। సో ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాము। ఇదైతే మార్నింగ్ లేవగానే లైర మమ్మల్ని ఫస్ట్ నిద్ర లేపుతుంది అనమాట। మార్నింగ్ లేవగానే ఇలా ఉంటుంది పదా। సో మేమైతే మార్నింగ్ వాకింగ్కి వెళ్ళాము। అలాగా మాకు పక్కనే కొంచెం ప్లేస్ ఉంటుందన్నమాట। ఏంటి అంటే అది పార్క్ కాదు, అక్కడ ఏదో ఆఫీస్ ఉంది, వాటర్ ప్యూరిఫయర్ ఏదో ఉంది అక్కడ। సో మేము అలాగా వాకింగ్కి వెళ్తున్నాం, లైరాని తీసుకొని వెళ్తున్నాం। లైరా గారు ఏంటంటే చాలా అల్లరి కాబట్టి స్టిక్ లేకపోతే వర్కౌట్ కాదన్నమాట మాకు। సో సన్ రైజ్ అవుతుంటే కొంచెం సేపు అలాగా కూర్చున్నామన్నమాట। లైరా ఎక్కడ ఆగదు లైరా। సో తనకి ఇట్లా ఆడుకోవడం అంటే చాలా ఇష్టం గడ్డిలో, అందుకే మేము మా హస్బెండ్ వెళ్ళారు, ఇద్దరే వెళ్ళారు, ఇంకా ఆగదు, ఉరుకుతూనే ఉంటుంది చూసారా। సో పండగ చేసుకుంటుంది అన్నమాట, గ్రాస్లో ఎగరం అంటే చాలా చాలా ఇష్టం తనకి। ఆయన షూట్ చేయొద్దంట ఇలా స్టిక్ అడ్డం పెట్టేస్తున్నాడు। ఇంత క్యూట్ స్మైల్ ఎందుకు షూట్ చేయకూడదు చెప్పండి, ఎందుకు వీడియో తీయద్దు? సో వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు, నేనేమో కూర్చున్నాను। నాకు ఎండ కూర్చోవడం అంటే చాలా ఇష్టం, ఎర్లీ మార్నింగ్ వచ్చే ఎండ చాలా బాగా అనిపిస్తుంది। ఇంకా కొంచెం వెదర్ చేంజ్ అయింది, చలికాలం కదా, ఈ చలికాలంలో అయితే ఇంకా బాగా అనిపిస్తుంది మంచి సన్ రైజ్కి మార్నింగ్ అలా వెళ్ళి కూర్చుంటే, అంటే అంత గ్రీనరీ ఉంటుంది కదా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే। సో ఇక్కడైతే మేము వెళ్ళిపోతున్నాము అని చెప్పి అక్కడ కట్టేసాము, చూస్తుంది లైరా అయినా మేము లేకపోయినా అది ఎంజాయ్ చేస్తుంది, తను లేకుండానే మేము ఎక్కువ ఉండలేము। లైరా బాయ్। ఇవైతే ఏం ఫ్లవర్సో తెలీదు, చక్కగా వైలెట్ కలర్లో ఆ ప్లేస్ అంతా ఆల్మోస్ట్ నిండిపోయినాయి ఈ ఫ్లవర్స్ తోటి, చూడ్డానికైతే చాలా బాగుంది।
ఒక హాఫ్ అన్ అవర్ అలా మేము వాకింగ్ చేసేసి వచ్చిన తర్వాత లెమన్ వాటర్ తాగుతాము, కొంచెం వామ్ చేసుకొని లెమన్ వాటర్ తాగుతాము. ఇదైతే డైలీ నేను తాగుతాను. ఆల్మోస్ట్ నేను ఒక 10 ఇయర్స్ నుండి ఇలాగే నా డైలీ మార్నింగ్ ఇదే నా రొటీన్. మా హస్బెండ్ అయితే ఈ మధ్య స్టార్ట్ చేశారు. ఈరోజు లంచ్లోకి అయితే నేను పాలకూర ఎగ్ బుర్జీ చేశాను. చూసి నేర్చుకున్నా. అండ్ మా హస్బెండ్ అయితే ఆకుకూరలు అస్సలు తినరు. అండ్ ఆయన ఆకుకూరలు తినేది ఓన్లీ పప్పులో మాత్రమే, అండ్ విడిగా చేస్తే అస్సలు తినరన్నమాట. సో ఆయనకి ఎగ్ ఇష్టం కాబట్టి ఈ పాలకూరలో ఎగ్ వేసి చేస్తున్నా అనమాట. మీ ఇంట్లో కూడా మా హస్బెండ్ లాంటి చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, ఇలాగా ఎగ్ వేసి చేసి పెట్టేయండి, హ్యాపీగా తింటారనమాట. ఎందుకంటే చాలా బాగుంటుంది ఇది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో అయితే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు, నార్మల్గా ఎక్కువ అయితే పడుతుంది. ఒక 2-3 స్పూన్స్ దాకా ఆయిల్ పడుతుంది. ఎందుకంటే మనము ఎగ్స్ వేసుకుంటాం కదా, ఆయిల్ తక్కువ వేసుకోవడం వల్ల నార్మల్గా ఆకుకూరల్లో ఆయిల్ ఎక్కువ పట్టదు. ఎగ్ వేస్తాం కాబట్టి మనకి కొంచెం ఎక్కువ పడుతుంది. అండ్ కారం ఫస్ట్ అయితే కారం వేసుకోవాలి, ఎందుకంటే పాలకూరలో సాల్ట్ ఉంటుంది కాబట్టి. మనం ఫస్టే ఈ సాల్ట్ అనేది వేసామనుకోండి ఇంకా సాల్టీనెస్ ఎక్కువైపోతుంది కర్రీ ఉడికేసరికి. సో నేనైతే ఇలా కొంచెం కారం వేసుకున్నాను. అండ్ ఆ పక్కనేమో రైస్ ఉడికిపోతుంది. రైస్ కూడా మార్నింగే పెడతాను, ఎందుకంటే బాక్స్లో పెట్టాలి కాబట్టి. అండ్ నా కోసం అయితే నేను ఆఫ్టర్నూన్ మళ్ళీ వండుకుంటాను, ఎందుకంటే నాకు కొంచెం వేడిగా తినడం ఇష్టం. సో ఆయన వరకు పెట్టేస్తాను, ఆయన వరకు లైరా వరకు పెడతాను. లైరా కొంచెం రైస్ తింటుంది కాబట్టి, మధ్యాహ్నం తను వేడి తినదు కాబట్టి. సో ఇద్దరు కలిపి ఒకేసారి పెడతాను. అండ్ ఇలాగా కొంచెం ఆయిల్ పైకి తేలాలి అనమాట. ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అండ్ సాల్ట్ అండ్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇలా ఎగ్స్ కొట్టి వేసుకోవాలి. నేనైతే కొన్ని వాటర్ అయితే వేస్తాను, ఎందుకంటే ఆల్మోస్ట్ అందులో వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా నేను ఉడికించుకున్నాను కదా, సో అందుకే నేను కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటా. రైస్ అయితే ఉడికిపోయినాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ కోసం నేను చీజ్ ఇంకా బ్రెడ్ నేను చెప్పాను కదా ఆల్రెడీ, నేను డైలీ అంటే వీక్లీ 3-4 టైమ్స్ మేము ఆల్మోస్ట్ బ్రౌన్ బ్రెడ్ అయితే తింటాము. దాంట్లో ఏమైనా షెజ్వాన్ సాస్ ఇట్లా యాడ్ చేసుకుని మా హస్బెండ్కి అయితే అవి యాడ్ చేస్తాను, చీజ్ ఇవి. నేనైతే కీరా ఇవి వెజ్జీస్ పెట్టుకొని తినేస్తాను అనమాట. ఒక ఎగ్ తింటాను, ఆయనకైతే చీజ్ ఇలాంటివన్నీ యాడ్ చేసి ఆయనకి ఇచ్చేస్తాను. ఎక్కువ శాతం అయితే మేము ఇవే తింటాము మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అయితే, ఎందుకంటే
మార్నింగే వంట చేయాలి కాబట్టి ఈ టిఫిన్స్ వండడం కొంచెం లేట్ అవుతుంది మాకు. సో అందుకే ఎక్కువ బ్రెడ్ తింటాము. మార్నింగ్ ఎప్పుడైనా ఎర్లీగా బాగా ఎర్లీగా లేస్తే అప్పుడు ఉప్మా కానీ, ఎక్కువగా మేము ఉప్మా తింటాము, ఉప్మా ఎక్కువ ఇష్టము. ఉప్మా కానీ రోటీ కానీ ఇంకా వేరే అవి చేస్తాం. ఏంటంటే పెసరట్టు ఎక్కువ తింటాము అండ్ పెసరట్టు అలా చేస్తాను. లేట్ ఉన్న రోజు మాత్రం ఇలాగా చేసేస్తాను అన్నమాట. అండ్ ఇది మన ఎగ్ బుర్జీ ఫైనల్ లుక్. అండ్ ఇది నా బ్రేక్ఫాస్ట్. అండ్ ఆఫ్టర్నూన్ 2 o'clock అలాగా లంచ్ కూడా చేసేసాను. అండ్ ఇది ఈరోజు వ్లాగ్ అండి. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్.